అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి, పిఆర్సీకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం, వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి సమాచారం ఎక్కువ మనకి చేరుకుంటుంది, మీకోసం మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏపీ ఉద్యోగులు పెన్షన్లకు బిగ్ షాక్ అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం మిత్రులారా. పిఆర్సీపై రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు అనగా సోమవారం సిఎస్ గారితో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నేతలతో సమావేశం అయితే జరిగింది, ఇక్కడ చూస్తున్నాం. సో ఈ సమావేశంలో మనకి ఫ్రెండ్స్ ఉద్యోగ సంఘ నేతలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కానీ నేడు ఉద్యోగ సంఘ నేతలతో ఎటువంటి అధికారిక సమావేశం లేదని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది. సో పిఆర్సీకి సంబంధించి ఈరోజు మీటింగ్ ఉంది అని చెప్పి అనుకున్నాం. కానీ అధికారికంగా మనకి ఎటువంటి అంటే పిఆర్సీకి సంబంధించి ఎటువంటి సమావేశం కూడా నిర్వహించేది లేదంటూ మనకి ప్రభుత్వం చెప్పినట్టుగా చూస్తున్నాం. పిఆర్సీని అమలు చేస్తామంటూ ప్రభుత్వం కేవలం మాటలతోనే మభ్య పెడుతూ ఉన్నట్టుగా చూడవచ్చు. సో ముఖ్యంగా ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే దీనిని బట్టి చూసినట్లయితే ఫ్రెండ్స్ మన సంఘ నాయకులు మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాస్తవానికి పిఆర్సీ అమలుకు సంబంధించి వీళ్ళు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా మనకి చూపడం లేదు అని చెప్పి చూడవచ్చు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే పిఆర్సీకి సంబంధించి కేవలం మాటలతోనే మనకి పరిమితం చేస్తూ ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా పిఆర్సీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కేవలం మాటలతో మభ్యపెడుతూ అమలు చేయకపోవడం దారుణం, ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి పిఆర్సీపై చర్చ ఉన్నట్లు ఇంతవరకు ఉద్యోగ సంఘాలకు చెప్పలేదు ఫ్రెండ్స్. కావున పిఆర్సీపై ఇప్పుడిప్పుడే సమావేశం లేదని చెప్పి తేలిపోయింది. సో మరి సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారు అన్నది ఉత్కంఠంగా మారింది. సో ప్రభుత్వం దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది, వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తాను. మన ఛానల్తో సబ్స్క్రిప్షన్ తెలియ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.